హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ ఎన్నికలలో జగన్ గెలిస్తే ఏమవుతుంది? ఆంధ్రలో జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే అంతా మంచి జరుగుతుందని వైకాపా జనాలు అంటారు. అబే కాదు, రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. కానీ ఎవరి వాదన ఎలా ఉన్నా పక్కాగా జరిగే కొన్ని విషయాలలో మాత్రం క్లారిటీ ఉంది. అలా జరగడం మాత్రం పక్కా. ఈనాడు పత్రిక రాతలో జనం నమ్మడం పూర్తిగా మానేస్తారు. 2009 కావచ్చు, 2024 కావచ్చు, ఈనాడు తన పత్రిక పరువు అంతా తాకట్టు పెట్టి మరీ యాంటీ జగన్ రూట్ తీసుకుంది. 2024 అయితే అసలు ఆ పత్రిక చేసిన ప్రయత్నం అనన్య సామాన్యం. ఎన్ని వందల వార్తలు, ఎన్ని కాన్సెప్ట్లు, ఎలాంటి ప్రచారం, ఇన్ని చేసినా కూడా జనం జగన్నే గెలిపించారు అంటే ఇక ఈనాడు రాతలో జనం నమ్మడం వదిలేసినట్లే. అసలు ప్రింట్ మీడియా తగ్గిపోయింది, ఈ పేపర్ మీద ముందుకు సాగుతోంది. ఇలాంటి టైంలో జగన్ అధికారంలోకి వస్తే అది ఈనాడుకు 100% మైనస్. ఇక ఏబిఎన్, TV5, విజువల్ మీడియాలో చేసిన యాంటీ ప్రచారం తక్కువేమి కాదు. రోజురోజు డిస్కషన్లు, జర్నలిస్టులు కూడా పార్టీ జనాలుగా మారిపోయినట్లుగా మాటలు. ఆ తర్వాత అవన్నీ ముక్క ముక్కలు చేసి యూట్యూబ్ నింపడం, ఆ పైన వాట్సాప్లో చలామణి. ఇంత చేసినా జగన్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక ఈ ఛానళ్ల మాటలు ప్రజల మీద అంతగా ప్రభావం చూపడం లేదని క్లారిటీ వస్తుంది. ఇవిలా ఉంటే మీడియాకు ప్రకటనే ఆదాయం. గత 5 ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించింది. ఇక ఇప్పుడు అసలు ప్రకటనలు ఉండకపోవచ్చు. టోటల్గా ప్రింట్ మీడియా, విజువల్ మీడియాలు రెండు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల ఈ రెండు రంగాలు ఇంకా ట్రబుల్స్లో చిక్కుకోవచ్చు. అనేక యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్ మీడియాలు కేవలం ఎన్నికల టైంలో ఇటు వైకాపా కావచ్చు, అటు తెదేపా కావచ్చు, వాటి మద్దతు కోసం రంగంలోకి దిగి చేతి ఖర్చుతో ముందుకు వెళ్ళాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ మూతపడ్డాయి. అమరావతి మీద ఇప్పటికీ ఆశలు సజీవంగా ఉన్నాయంటే ఈ ఎన్నికలే కారణం. ఈ ఎన్నికలలో జగన్ను ఓడించి అమరావతిని మళ్లీ పైకి లేపవచ్చు అనుకున్నారు. జగన్ గెలిస్తే ఈసారి వెళ్లి నేరుగా విశాఖ నుంచే పాలన మొదలుపెట్టేయచ్చు. అది జరిగితే విశాఖకు వైభోగం, అమరావతికి నైరస్యం తప్పవు. 13 మెడికల్ కాలేజీల శంకుస్థాపన చేసి ఒక్కొక్కటి 500 కోట్లతో నిర్మాణాలు తలపెట్టారు. ఫస్ట్ ఫేజ్లో కొన్ని రెడీ అవుతున్నాయి. జగన్ ప్రభుత్వం వస్తే 5 13 మెడికల్ కాలేజీలు జనం కళ్ల ముందుకు వస్తాయి. అలాగే నిర్మాణంలో ఉన్న వాడరేవులు కూడా. ఇదే జరిగితే అభివృద్ధి అనే జనం కూడా జగన్ను అభిమానించే అవకాశం ఉంది. ఇవన్నీ ఇలా ఉంచితే జగన్కు ఓ సామాజిక వర్గం అంటే అంతగా గెట్టదనే మాట ఉంది. ఆ వర్గం ఇప్పుడు చాలా వరకు ఆల్టర్నేటివ్ అవకాశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ స్థిరమైన వ్యాపారాలు ఉన్నవారు ఏదో విధంగా కొనసాగుతారు. ప్రభుత్వం వస్తే దాని ఆధారంతో బతికేద్దాం అనుకునేవారు మాత్రం వేరే దారులు వెతుక్కోవాల్సిందే. జగన్ మీద హద్దులు దాటి నోరు పారేసుకునేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు వారంతా ఏ విధంగా పరిస్థితిని హ్యాండిల్ చేస్తారన్నది కూడా పాయింట్. ఇదంతా జగన్ అధికారంలోకి వస్తేనే. అదే కూటమి అధికారంలోకి వస్తే సమస్య ఒక్కరికే, అది జగన్కు మాత్రమే. జగన్ వెనుక ఉన్న సాక్షి మీడియాకు పెద్దగా సమస్య ఉండదు. వేరే విజువల్ మీడియాలు మెల్లగా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటాయి. వాటికి ఆ మాత్రం వెసులుబాటు ఉంది.